டவுட்நெட் ஆப்பை இன்று பதிவிறக்குங்கள் டவுட்நெட்டில் ஆறாவது முதல் பன்னெண்டாம் வகுப்பு வரை கணிதம் இயற்பியல் வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம் அதுவும் தமிழில் தீர்வு பெறலாம் உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் இடுங்கள் அதனை கிராப் செய்யுங்கள் உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள் டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து பல హలో స్టూడెంట్స్ ఇక్కడ చూద్దాం అంటే బాడీ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రం హైట్ హెచ్ డిస్క్రైబ్ హెచ్ బై సిక్స్టీన్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ ఫాల్ ద హైట్ హెచ్ ఇస్ సో ఒక ఫ్రీలీ ఫ్రీలింగ్ బాడీ ఇట్ ఇస్ ఫాలింగ్ ఫ్రమ్ హైట్ హెచ్ అన్నాడు ఓకే సో ఇట్ ఇస్ ఫాలింగ్ ఫ్రం హైట్ హెచ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే వాట్ ఇస్ విలాసిటీ జీరో and what is the acceleration of the body it is nothing but acceleration due to gravity so i assume height h t seconds lo cover okay so t seconds lo cover from the basic kinematic equation s is equal to ut plus half at square so s is the displacement displacement is the h so i am considering downward direction to be positive sign convention so h is equals to initial velocity 0 into

సో మనకి తెలుసు వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ అంతే కదా దిస్ ఇస్ ద ఫార్ములా సో ఎస్ఎన్ అంత ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది సెవెన్ హెచ్ బై సిక్స్టీన్ సెవెన్ హెచ్ బై సిక్స్టీన్ ఇస్ ఈక్వల్స్ టు ఇనీషియల్స్ జీరో ప్లస్ యాక్సలరేషన్ జీ ఏ సెకండ్ టీ సెకండ్ లాస్ట్ సెకండ్ కదా టీ మైనస్ వన్ బై టూ ఎస్ నో సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది సెవెన్ హెచ్ బై సిక్స్టీన్ ఇస్ ఈక్వల్స్ టు

ఇన్ ద లాస్ట్ సెకండ్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ సెకండ్ సో ఇన్ ద లాస్ట్ సెకండ్స్ అట్ డిస్టెన్స్ కవర్ చేసింది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై సెవెన్ ఇస్ నాట్ అ పాసిబుల్ వాల్యూ సో టీ వాల్యూ ఎంత టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెకండ్స్ సో టీ ఫోర్ సెకండ్స్ అన్నాడు కాబట్టి హైట్ హెచ్ ఎంత ఉంటుంది ఫ్రమ్ ఈక్వేషన్ వన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ టీ స్క్వేర్ బై టూ కదా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీటీ స్క్వేర్ బై టూ జీ అంటే ఎక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ టెన్ టీ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీ జస్ట్ మినిట్ ఇంకా క్యాలిక్యులేషన్ ఉంది హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ కదా యా సిక్స్టీన్ ఇంటూ టెన్ బై టూ అండ్ టూ ఎయిట్ సార్ కాబట్టి యా ఫైనల్ హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎయిటీ వస్తుంది ఎయిటీ మీటర్స్ సో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ వన్ ఎయిటీ మీటర్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్